గారు నిజంగా మేము సూపర్. అమ్మాయిల కోసం ఎక్కువసేపు వెయిట్ చేయకూడదురా, వెయిట్ చేసేవనుకో ఎవడో ఒకటి గద్దలా తన్ను పోతాడు. సముద్రంలో ఎగిసే ప్రతి అల తీరాన్ని తాకుతుంది. ప్రయాణంలో పరిచయమైన ఈ ప్రేమ నా గుండెలైన ఎప్పుడు తాకుతుంది. నేను ముందు ప్రపోజ్ చేయాలని తను, తను ముందు ప్రపోజ్ చేయాలని నేను అనే కన్ఫ్యూజన్ లో ఉన్నాం. దాని కన్ఫ్యూజన్ ఎందుకు? మరి నేనంటే ఇష్టం అని చెప్పచ్చు. నేను కూడా బ్లీచింగ్ చేయించుకోవాలి. బ్లీచింగ్ కోసం బ్యూటీ పార్లర్ దగ్గర ఎందుకే? ఆ పౌడర్ మన బాత్రూమ్ లో ఉంది కదా. మే ఐ కమ్ ఇన్ సార్? ఆరా, హాయ్. సినిమాకి వచ్చావా క్లాస్ రూమ్ వచ్చావా? మధ్యలో వచ్చాడు మంచి రకం. ఏ త్రిషా, ఇట్ రావే. ఏంట్రా పెళ్ళాన్ని పిలిచినట్టు పిలుస్తున్నావు? అతను ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడు చూడు. హ్యాండ్ ఇచ్చే వాళ్ళు ఎప్పుడు హ్యాండ్సమ్ గానే ఉంటారు. ఈ మధ్య అనుష్క లాగా గ్లామర్ గా కనబడుతున్నావు. అప్ప, మీరు మాత్రం నాగార్జునలో మెయింటైన్ చేయట్లే. కటౌట్ ఎంతుంటే ఏం లాభం? కారణం 30 ఇయర్స్ ఫ్రెష్ ఇక్కడ. చూడు శ్రీను, స్నేహం ప్రేమ ఇలాంటివి జస్ట్ ఫీలింగ్స్. ఎవరు దేన్నైనా ఇష్టపడొచ్చు, ఎవరు ఎవరినైనా ప్రేమించొచ్చు, అది వాళ్ళ ఇష్టం. జాతనైతే వెళ్ళి కన్విన్స్ అయ్యి, లేదంటే మర్చిపో. అంతేగాని తనే నా లైఫ్, తనే నా లైఫ్ అని నీ లైఫ్ ని పాడు చేసుకో. ఏమంటావు? మీ యూత్ కి సెటైర్ల మీద కాన్సంట్రేషన్ ఎక్కువయ్యి సెన్సిటివ్ గా తయారయ్యారయ్యా. గీతను కార్తిక్ ప్రేమించాడు, గీత నేను కూడా ప్రేమించాను.